జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందన్న? అన్న అద్భుతంగా ఉందన్న, అద్భుతంగా ఉంది, అంత బాగుందంటే అంత బాగుంది. దేంట్లో కూడా నిన్న మా మేనగోళ్ళకి క్యాన్సర్, ఇలా మణిపాల్ హాస్పిటల్, విజయవాడ మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్తే 3 రోజులకి 4 రోజులకి 70,000 60,000 దాకా అయిపోయినాయి. ఇలా ఆరోగ్యశ్రీ మీద హైదరాబాద్ తీసుకెళ్తే బాలకృష్ణ హాస్పిటల్, మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్ మీ అందరూ తెలిసి ఉంటుంది. ఆ హాస్పిటల్లో నాకు ఆరోగ్యశ్రీ మీద చేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళి దాదాపు వారాలు అవుతుంది. అదే బయట చేపిస్తే నాకు ఎంత అవుతుంది అన్న? సుమారు 5 లక్షలు అవుతుంది. ఫ్రీగా చేస్తున్నారు ఆరోగ్యశ్రీ గురించి. అమ్మఒడి సంక్రాంతి పండుగ వచ్చేపాటికి వేస్తున్నారు, పేదవాడు వచ్చేపాటికి ఆ టయానికి పండుగ వచ్చేపాటికి పిల్లలకి బట్టలు కొనిపించలేక ఇది అవుతూ ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు. అట్లా ఆ టయానికి ఆ బాగా పిల్ల పాపలతో 10,000 కానీ 15,000 కానీ పిల్లలకి బట్టలు గిట్లో ఇవి అవుతున్నాయి. అట్లాగే ఆటో వాళ్ళకి వాహన మిత్ర వాళ్ళకి ఇది చేసిన ఆటో వాళ్ళు వచ్చేవాడు ఫైనాన్స్ కట్టాలని పొజిషన్లో ఉన్నారు కొంతమంది. ఆ టయానికి మళ్ళీ అమౌంట్ పడుతున్నాయి 10,000 డ్రైవర్లకి, ట్యాక్సీ డ్రైవర్లకి. వాళ్ళు ఇది అవుతున్నారు, వాళ్ళకి వచ్చేపాటి 10,000 అవుతుంది. అట్లాగే ఇక్కడ వచ్చేపాటికి మళ్ళీ పేదవాళ్ళు బాపట్ల 3 కాలనీలు, ఎన్నో ఎకరాలు, ఎంతోమంది 2 సెంట్లు ఇచ్చాడో 1.5 సెంట్లు ఇచ్చాడో ఇలా పోయి కాలనీలో చూడు నెంబర్ 1గా కట్టించుకున్నారు. ఆయన హోమ తగ్గట్టిచ్చాడు. అట్లాగే వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 1గా చేస్తున్నాడు. అయితే అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవంటారు. ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇంకా ఉండకుండా వస్తాయి అన్నారు. మళ్ళీ వస్తే మళ్ళీ కంపల్సరీగా చూపిస్తాడు. ఆయన అన్నమాట చెప్పాడు, మళ్ళీ వస్తే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి అన్న. రాజధాని విషయంలో 3 రాజధానులు బెటర్ అంటారు, ఒకటే బెటర్ అంటారు? 3 బెటర్. ఎందుకంటే బెటర్ అంటావా? అప్పుడు గత టీడీపీ ప్రభుత్వంలో హైదరాబాద్ చేశారు, ఇలా మా తెలంగాణ కావాలన్నారు. రేపటి నాకు ఓటు అవ్వాలన్నమాట, ఇడిపోయింది. రేపొద్దున అమరావతి చేస్తారు, అమరావతి కూడా ఇడిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ ఎట్ట అయిపోయిందో అమరావతి కూడా ఒకటి అయిపోద్దిగా. 3 రాలేదనుకో 3 డెవలప్ అయితే, 3 ఏరియాలు డెవలప్ అయితే దాన్ని బట్టి మనం 3 చేసుకోవడం జరుగుతుంది. 3 ముద్దు, ఒకటి ముద్దు కాదు, 3 ముద్దు ఒకటి వద్దు, ఒకటి వద్దు. అయితే మీ ఎమ్మెల్యే గారు పడితే కోన రాకపోతే బాపట్ల నెంబర్ 1గా ఏం చేశారు ఇక్కడ? అభివృద్ధి అంటే చాలామందికి నాకు తెలిసి అభివృద్ధి ఆయన వాటి కంటే రోడ్డు భయపడడం కానీ, ఏదైనా యాక్సిడెంట్ కేసుల్లో కానీ ముందు చేస్తున్నాడు. నందిగం సురేష్ గురించి ఏం చెప్తారు? నందిగం సురేష్ అన్న గురించి చెప్తే, అన్న ఒక మధ్యతరగతి నుండి వచ్చిన అతనికి ఏమీ తెలియపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నాడు. చాలా అక్రమ కేసులో నిందించారు అతన్ని. అవన్నీ గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మధ్యతరగతి తీసుకొని పోయి అక్కడ పెట్టాడు, పార్లమెంట్లో కూర్చోబెట్టాడు. ఒకప్పుడు నందిగం సురేష్ అన్న కూడా ఒక అతను చెప్పుకున్నాడు, ఏమని చెప్పినాడు? అట్లాగే మోడీని చూడటానికి అమరావతి రాజు చేసినప్పుడు మోడీని చూడటానికి SC ST క్యాండిడేట్ని దూరంగా ఇది చేశారు. ఇలా తీసుకొచ్చిపోయి ఒక SC ST క్యాండిడేట్ తీసుకొని పోయి పార్లమెంట్లో కూర్చోబెట్టాడు. నన్ను మోడీని కలిపించి మోడీ పక్కనే తీసుకొచ్చాడు. అది మా జగన్మోహన్ రెడ్డి అంటే. నందిగం సురేష్ పనితీరు బాగానే ఉంది. సమస్యలు వచ్చినట్టు కంపల్సరీగా పట్టించుకున్నాను. మీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమైనా ఉంటుంది? పవన్ ప్రభావం అని చెప్తే వాడికి విషయం చెప్పమంటే, 2 మాటలు చెప్పమంటే ఎట్లా అంటాం? మోడదాకా ఒకటి జరిగిందా, మోడదాకా కలిసి వచ్చారు. మొన్న కూడా టీడీపీ నాకాడ వీడియోస్ కూడా ఉండే, ఇప్పుడు కూడా వీడియోస్ కూడా ఉన్నాయి. మోడదాకా వేరేగా వచ్చారు, నిన్న కాక మొన్న వైజాగ్లో కలిసారు. మీకు కూడా తెలిసిన విషయమే, ఒకే లారీతో కలిసి వచ్చారు. ఢీ కొట్టలేక వీళ్ళందరూ కలిసి వచ్చారు. ఈ డైలాగులు అందరూ ఇదివరకు వేసిన కొడల నాని అన్న కానీ, అనిల్ కుమార్ కానీ, నందిగం సురేష్ అన్న కానీ, వీళ్ళందరూ వేసిన డైలాగులు ఎవరు వేసినా సరే అన్ని డైలాగులు వేసిన కూడా ఇలా ఒకటే పోయారు. ఇప్పుడు ఎవరయ్యారు? పవన్ కళ్యాణ్ అయ్యాడు, అటు టీడీపీ నారా చంద్రబాబు నాయుడు. ఎవడు ఎన్ని చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి సింగల్గానే వస్తారు. వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుంటే గెలవడం కష్టం అనేసి కొంతమంది ప్రజల అభిప్రాయం. కొంతమంది అనుకున్న జనంలో గుండెల్లో జగన్ అన్న బాగా నాటుకుని పోయాడు. మీ నియోజకవర్గంలో మళ్ళీ కోనరాఘుపతి వస్తాడు, వైసీపీ జెండా అయితే కంపల్సరీ వస్తుంది. అంటే ఒకవేళ కోనరాఘుపతి వైసీపీలో ఉంటాడు, బాపట్ల వచ్చేపాటికి OSCP వస్తుంది ఖచ్చితంగా. Please subscribe to iMedia Channel and click the bell icon for more notifications.